ప్రజలకి డబ్బులు ఇవ్వటం రైటా రాంగా, ఇది పెద్ద ఎత్తున చర్చలు జరిగినాయి. కానీ ఫైనల్గా సీన్ కట్ చేస్తే తప్పుపట్టిన వాళ్ళు కూడా అదే రూట్లో పోతూ వచ్చారు. క్రమంగా ఇప్పుడు ప్రతి రాష్ట్రంలో కూడా మహిళా ఓటర్లు కావాలంటే మహిళలకి డబ్బులు అలవాటు చేయాలి. ఎన్నికలప్పుడు ఇచ్చే డబ్బులు కాదు, నెలవారీ డబ్బులు ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి చెప్పినప్పుడు తిట్టిపోసినటువంటి వాళ్ళు, అప్పట్లో నెలకు 1500 రూపాయలు చెప్పిన పెన్షన్ ఇస్తాను, 18 ఏళ్ళు ఇది 45 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకి, అంతకుముందు పెన్షన్ అంటే 60 ఏళ్ళు అలాంటి దాన్ని 65 ఏళ్ళు అనేవాళ్ళు ముందు, తర్వాత 60కి తెచ్చారు. 18 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ కూడా ఇస్తా, అదే 45 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ ఇస్తానంటే చాలామంది తప్పుపట్టారు పాదయాత్ర సందర్భంలో. అందుకని జగన్మోహన్ రెడ్డి దాన్ని మార్చి చేయూత పథకం కింద ఇస్తాను, 1500 రూపాయలు చెప్పిన లెక్కేసుకుంటే ఏడాదికి ఎంత అవుతుందో లెక్కేసి 18000 రూపాయలు ఇస్తానంటూ చేయూత అనౌన్స్ చేశారు. అది ఇప్పుడు ఇస్తా ఉన్నారు. 45 ఏళ్ళు దాటితే ఇప్పుడు అది కాస్త 18 ఏళ్లకు వచ్చేసింది. కర్ణాటకలో 18 ఏళ్ళ దాటినటువంటి వాళ్ళందరికీ 2000 రూపాయలు అంటే, ఇక్కడ 1500 రూపాయలు ఇంకోవైపు 1500 వాళ్ళంటే, తెలంగాణలో 2000 ఇస్తానంటే, ఇప్పుడు స్టాలిన్ తాజాగా అక్కడ ఉన్నటువంటి మహిళలందరికీ కూడా నెలకి 1000 రూపాయలు వంతున కళింజర్ మగళిర్ ఉరిమై తిట్టం అంట ఈ పథకం పేరు. ఇది సహాయ నిధి కాదు, హక్కు నిధి. అంటే తమిళనాడు వ్యాప్తంగా ఇవాళ నుంచి 1000 రూపాయలు ప్రతి నెల కోటి మంది మహిళలకు ఇవ్వబోతున్నారు. అంటే 1000 కోట్ల రూపాయలు ప్రతి నెల కూడా మహిళల కోసం ఇవ్వబోతూ ఉన్నారు. మరి ఇక రాబోయే రోజుల్లో ఇలాగే ఉంటుంది, మహిళలకే వసతి అన్నటువంటి కోణంలో పెంచుకుంటూ పోతారు.